హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మందికి ఒక ఇష్యూ వస్తుంది. సో అదేంటంటే వాళ్ళ మెయిల్, ఐ మీన్ వాళ్ళ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ వాళ్ళకి ఈ విధంగా క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా చూపించే వరకు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో, బ్రో ఏంటి ఇట్లా చూపిస్తుంది అంటే మా గూగుల్ అకౌంట్ మా జీమెయిల్ ఏమైనా హ్యాక్ అయిందా, సో ఇట్లా హ్యాక్ అయితే మరి ఫోన్ కూడా హ్యాక్ అయిపోయినట్టే కదా, సో ఇట్లా ఏంటి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సీరియస్లీ దట్స్ ట్రూ, అంటే మన అకౌంట్ కనుక కాంప్రమైజ్ అవ్వడము, మన పాస్వర్డ్స్ అంటే సోషల్ మీడియా పాస్వర్డ్స్ కానీ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ కానీ ఎవరికైనా తెలియడము, వాళ్ళు ఏదైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేయడము ఇట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ విధంగా క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అనేది చూపిస్తుంది. మన మెయిల్ కనుక ఒక్కసారి హ్యాక్ అయిందనుకో, ఐ మీన్ మన పాస్వర్డ్ ఎవరికైనా తెలిసి వాళ్ళు లాగిన్ చేసుకున్నారనుకో, ప్రతి ఒక్కటి మన మెయిల్ తోటే లింక్ అయి ఉంటుంది. మన వాట్సాప్ కానీ లేదంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ దానికే లింక్ అయి ఉంటాయి. అండ్ అలాగే మెయిన్ థింగ్ మన గూగుల్ డ్రైవ్లో కానీ మన గూగుల్ ఫోటోస్లో కానీ ఏదైనా ఫోటోస్, వీడియోస్, ఏదైనా సీక్రెట్ ఫైల్స్, ఐ మీన్ ఏదైనా పర్సనల్ ఫోటోస్, వీడియోస్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే వాటిని కూడా వాళ్ళు బ్యాకప్ చేసుకొని వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మరి ఈ విధంగా క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అనేది పడ్డప్పుడు మన అకౌంట్ని మనం ఏ విధంగా సేఫ్గా ఉంచుకోవాలి, అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండేలాగా ఏం చేయాలి అనేది నేను మీకు కొన్ని సెట్టింగ్స్, ఐ మీన్ కొన్ని మెథడ్స్ చెప్తా. సో కాబట్టి ఈ టిప్స్ అన్నింటిని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అనేది ఎవరికైనా వచ్చినా అది కూడా పోతుంది, యూనో. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఇప్పుడు ఇంకా మన టార్గెట్ 2 lakhs. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మీ గురించి ఇవన్నీ వీడియోలు చేస్తున్నా, చూడండి ఇట్లా పెట్టేస్తుందో. అండ్ ఇన్ని లైట్లు పడేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అసలే సమ్మర్ కదా, అంటే మన డెడికేషన్ అట్లుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, బికాస్ మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ మనం వచ్చేసి మన పాస్వర్డ్ మేనేజర్లో ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్స్తో మనం లాగిన్ అయి ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకొని ఆ అకౌంట్లను డిలీట్ చేయాలి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్లీ మనకి జీమెయిల్ అనే యాప్ ఉంటుంది కదా, సో యాప్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఉంది కదా, సో ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు యాక్చువల్లీ చూపిస్తుంది అన్నట్టు క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని. నాకైతే ఏం చూపించట్లేదు, బికాస్ నా అకౌంట్ని నేను అంటే సేఫ్గానే ఉంచుకుంటా, అందుకే నాకు చూపించట్లేదు. ఎవరికైతే ఇక్కడ ఈ విధంగా క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని ఈ విధంగా చూపిస్తుందో, సో వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ పైన సెక్షన్ ఉంది చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని, ఇక్కడ డేటా ప్రైవసీ అని, అండ్ దాని పక్కన సెక్యూరిటీ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. మొత్తం దీంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాకు కూడా యూ హ్యావ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ అని చూపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, తర్వాత చూద్దాం దీని సంగతి. మీరు కొంచెం ఇట్లా కిందకు వస్తే పాస్వర్డ్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి మనకు కొన్ని వెబ్సైట్స్ చూపిస్తుంది అన్నట్టు. సో నేను ఇందాక చెప్పినట్టే మనం ఏ వెబ్సైట్స్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము అనే దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి, దాని పాస్వర్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్వీడియో అని ఉంది కదా, సో invideo.io, సో దీన్ని ఓపెన్ చేసినా. సో ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఎడిట్ చేసుకుంటారా లేదంటే అకౌంట్ డిలీట్ చేస్తారంటుంది. ఫస్ట్ మీరు అకౌంట్ని డిలీట్ చేసి పడేయండి. సో ఈ విధంగా ఇక్కడ మీకు ఏదైనా తెలియని వెబ్సైటు, అసలు మీకు అంటే ఆ వెబ్సైట్తో పెద్దగా యూస్ లేని వెబ్సైటు అట్లా కనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా మీరు డిలీట్ చేసేయండి. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్లో మనవి ఏదైనా పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అయినాయా లేదా, అంటే మన పాస్వర్డ్స్ని ఎవరైనా హ్యాక్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. సో చూసుకొని పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ నుంచే జస్ట్ బ్యాక్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి టాప్లో చూడండి పాస్వర్డ్ చెకప్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే, సో ఇక్కడ చూడండి మనకి కాంప్రమైజ్ పాస్వర్డ్స్ ఏమైనా చూపిస్తున్నాయా, అండ్ అలాగే వీక్ పాస్వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ అలాగే రీయూజ్డ్ పాస్వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ నాకు చూపిస్తుంది. ఫస్ట్ మనం ఏమైనా మన పాస్వర్డ్స్ ఏమైనా కాంప్రమైజ్ అనేవి చూసుకోవాలి. ఇక్కడ నాకు మాత్రం నో కాంప్రమైజ్ పాస్వర్డ్స్ అని చెప్తుంది. సో నా పాస్వర్డ్స్ అయితే ఎవరికి తెలియదు, సెక్యూర్డ్గానే ఉన్నాయి. అంటే ఇక్కడ క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని ఉండే వాళ్ళకి మాక్సిమం ఇక్కడ చూపిస్తుంది యూ హ్యావ్ కాంప్రమైజ్డ్ పాస్వర్డ్స్ అని ఈ విధంగా చూపిస్తుంది, మీకు ఎన్ని పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అనేవి అని చూపిస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ 6 రీయూజ్డ్ పాస్వర్డ్స్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే, సో ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకుంటావా లేదా డిలీట్ చేసుకుంటావా అని అడుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది కదా, సో దీని మీద ట్యాప్ చేసి పాస్వర్డ్ని మార్చుకోండి. ఇట్లా మార్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే మీ పాస్వర్డ్ హ్యాక్ చేసిందో వాళ్ళ దగ్గర నుంచి ఆ యాక్సెస్ పోతుంది అన్నట్టు. సో కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్, సో మీ పాస్వర్డ్స్ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయినాయో వాటిని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2-step verification. మన మెయిల్కి 2-step verification ఉందో లేదో చూసుకొని దాన్ని ఆన్ చేసుకోవాలి. సో దానికి మీరు ఏం చేయాలంటే మళ్ళీ సెక్యూరిటీ ఓపెన్ చేయండి. సో అక్కడ నుంచి ఇట్లా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి 2-step verification ఉంది. ఇది నాకు ఆఫ్లో ఉంది యాక్చువల్లీ. సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మన కింద గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మన పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడితే అక్కడ మనము 2-step verification ఎనేబుల్ చేసుకోమంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ మీరు అథెంటికేషన్ ఆన్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా 2-step verification అనేది ఆన్ అయిపోతుంది. నేను ఎవరైనా మీ మెయిల్ని అంటే మీ గూగుల్ అకౌంట్ని ఎవరైనా యూస్ చేయాలని చూసినా కానీ వాళ్ళు అక్కడ లాగిన్ అయినా కానీ ఫస్ట్ మీకు అథెంటికేషన్ వస్తుంది అన్నట్టు. మీకు ఒక ఓటీపీ రావడము
లేదంటే వేరే వాళ్ళు లాగిన్ అవుతున్నారు మీ మెయిల్తో వేరే ఫోన్లో. సో కాబట్టి ఒకసారి చూసుకోండి అది మీరేనా కాదా అని అడుగుతుంది. మీరు ఇక్కడ నుంచి పర్మిషన్ ఇస్తేనే వాడు లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు లాగిన్ అవ్వలేరు. సో ఇది మ్యాక్స్ చాలామందికి తెలిసిందే, కాబట్టి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా దీంతోపాటు మన మెయిల్కి సంబంధించిన అంటే మన గూగుల్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలి, సేమ్ ఇట్లనే బ్యాక్ వస్తే ఇక్కడ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి లాస్ట్ చేంజ్ 2020 అంటుంది, 2020లో నేను ఈ పాస్వర్డ్ చేంజ్ చేసిన అన్నట్టు, అంటే ఇది నేను యూజ్ చేయని మెయిల్ అన్నట్టు, అందుకే నీకు మీకు దీంట్లో చూపిస్తున్నా. సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ మన ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు మనం రైట్ నౌ మన కరెంట్ పాస్వర్డ్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుంది. సో అక్కడ నుంచి మీరు న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే పాస్వర్డ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన లాగిన్ డివైజెస్ ఏంటి అనేది చూసుకోవాలి. అంటే మన అకౌంట్ అంటే మన గూగుల్ అకౌంట్ మన జీమెయిల్ ఏ డివైజెస్లో లాగిన్లో ఉంది అనేది చూసుకొని అది మన డివైస్ కాకపోతే మనం ఇక్కడ నుంచి దాన్ని సైన్అవుట్ చేసేయాలి. సో దీనికి మీరు ఏం చేయాలి, సేమ్ ఇదే సెక్యూరిటీలో ఇక్కడ మనం కిందకు వస్తే సో చూడండి యువర్ డివైజెస్ అనే దగ్గర ఇక్కడ మేనేజ్ ఆల్ డివైజెస్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేను ప్రస్తుతానికి 3 ఫోన్లలో లాగిన్ అయ్యి ఉంది నా అకౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. అందులో సామ్సంగ్ A70S అనేది నా కరెంట్ డివైజ్ అండ్ ఇది కాకుండా సామ్సంగ్ A73 అండ్ A73 5G. సో ఈ విధంగా రెండు చూపిస్తుంది డివైజెస్. ఇంకా సో ఇక్కడ నుంచి ఈ లాస్ట్ ఉంది కదా A73 5G, సో దీన్ని ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి సైన్ అవుట్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీరు ఏదైతే వేరే వాళ్ళ డివైస్లో మీ అకౌంట్ లాగిన్ అయి ఉన్నారో సో అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అవుట్ అయిపోతుంది. యూనో సైన్ అవుట్ అయిపోతుంది, వాడు మళ్ళీ లాగిన్ చేయాలని ట్రై చేసినా లాగిన్ అవ్వదు, బికాస్ మీరు ఆల్రెడీ ఇంతకుముందే పాస్వర్డ్ చేంజ్ చేసేసుకున్నారు, దట్టు టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆన్ చేసిండ్రు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి సైన్ అవుట్ చేసేయండి. ఇప్పుడు ఇంకా 6th స్టెప్ వచ్చేసి మనము ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి కానీ థర్డ్ పార్టీ యాప్స్కి కానీ మనం దాంట్లో అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో అంటే మన గూగుల్ అకౌంట్ తోటే జీమెయిల్ తోటే కదా మనం దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేది, మన మెయిల్ ఐడి తోటే కదా. సో అక్కడ నుంచి కూడా మన అకౌంట్ కానీ ఐ మీన్ మన పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ వాటి యాక్సెస్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, సేమ్ ఇట్లనే ఇదే సెక్యూరిటీలో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ యాప్స్ విత్ అకౌంట్ యాక్సెస్ అని ఉంది కదా. సో దీని కింద చూడండి మేనేజ్ థర్డ్ పార్టీ యాక్సెస్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నాకు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ట్రూ కాలర్ అండ్ వాట్సాప్ అనేది డిఫాల్ట్గానే ఈ అకౌంట్తో ఉన్నాయి అన్నట్టు సైన్ ఇన్ అయ్యి. సో ఇక్కడ మనకి కింద చూస్తే ఇక్కడ మనకి కట్అవుట్ ప్రో ఉంది కదా, సో ఇది ఒక వెబ్సైట్ అన్నట్టు. సో ఇది ఎడిటింగ్కి సంబంధించింది, దీంట్లో నా పాస్వర్డ్స్ ఐ మీన్ దీంట్లో నా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి నేను ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఎస్ ఓకే ట్యాప్ చేయాలి. సో ఈ వెబ్సైట్ నుంచి మన అకౌంట్ రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే సేమ్ ఇట్లనే లెంజా అనే యాప్ ఉంది. సో ఇప్పుడు నాకు అవసరం లేదన్నట్టు, ఈ యాప్తో పెద్ద పని లేదు. సో కాబట్టి ఏం చేసిన, ఈ యాప్ను ఓపెన్ చేసిన సేమ్ ఇట్లనే రిమూవ్ యాక్సెస్ మీద క్లిక్ చేసి ఎస్ కొట్టేసిన వెంటనే ఇక్కడ నుంచి మన అకౌంట్ రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. యా ఇప్పుడు ఇంకా ఫైనల్ థింగ్ వచ్చేసి మరి నాకెందుకు ఇట్లా పైన యూ హ్యావ్ సెక్యూరిటీ రికమెండేషన్స్ అని మరి నాకెందుకు ఇట్లా పడింది అని చెప్పేసి అంటే, సో ఇప్పుడు దీని సంగతి తర్వాత చూద్దామన్నా కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ నాకు చూడండి ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి, అంటే రీసెంట్ సెక్యూరిటీ అనేది, టూ స్టెప్ వెరిఫికేషన్, థర్డ్ పార్టీ యాక్సెస్, యువర్ సేవ్డ్ పాస్వర్డ్స్, ఇవన్నీ మనకు రైటే పడ్డది. సో దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. సో నాకు మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకి సేఫ్ బ్రౌజింగ్ ఒకటి ఆన్ చేసుకోలేదు. నేను సేఫ్ బ్రౌజింగ్ అనేది డజంట్ మ్యాటర్, అది పెద్ద విషయం ఏం కాదు. సో కాబట్టి అదొకటి నాకు ఇక్కడ ఇష్యూ ఉంది. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి నా గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అయిన డివైజెస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మాత్రము ఈ సామ్సంగ్ A73 అనే మొబైల్లో స్క్రీన్ లాక్ లేదు దానికి, అంటే ఆ ఫోన్కి లాక్ నేను ఆన్ చేయలేదు అంతే. నేను దానికి జస్ట్ స్క్రీన్ లాక్ ఆన్ చేస్తే ఇక్కడ నాకు ఇది సెట్ అయిపోతుంది. సో కాబట్టి అందుకోసమే నాకు ఈ విధంగా సెక్యూరిటీ రికమెండేషన్ అనేది చూపించింది. యా సో కాబట్టి ఈ విధంగా క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని పడ్డ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు చేసుకోండి. ఒకవేళ ఇది చేసుకున్నా కూడా మాకు అట్లనే చూపిస్తుంది బ్రో అని కనుక అనిపిస్తే మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి జీమెయిల్ అని సెర్చ్ చేసి ఫస్ట్ మనం ఈ యాప్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేయండి, మేనేజ్ గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మాక్సిమం పోతుంది. ఒకవేళ అయినా ఉంటే అది ఒక 1 or 2 days లేదంటే ఒక 1 week అప్డేట్ అవుతుంది. లేదు 1 week అయినా కూడా మాకు ఇట్లనే క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అట్లనే చూపిస్తుంది పోవట్లేదు అని అనిపిస్తే దీనికి సంబంధించి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అంటే అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ గూగుల్ వాళ్ళకి. అపీల్ చేస్తే వాళ్ళు మన అకౌంట్ని చెక్ చేసేసి దాన్ని రిమూవ్ చేసేస్తారు. యూనో సో అది కూడా ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైతుంది, అందుకోసమని ఇక్కడతో ఆపిస్తున్న వీడియో. సో దిస్ ఈజ్ వీడియో అండి. సో వీడియో మీకు అర్థమైంది, ఐ మీన్ యూజ్ అయింది అని నేను అనుకుంటున్నా. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్లో ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావట్లేదు, అట్లీస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు తెలుస్తుంది. సో కాబట్టి ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది, అండ్ అలాగే ఇంకా మనం 2 lakhs రీచ్ అవ్వాలి. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన
వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.